ఈరోజు నేను 3 రోజులు కార్యక్రమానికి కుప్పానికి వచ్చాను. ఈ రోజు రేపు ఎల్లుండి ఇక్కడే ఉంటాను. అదే సమయంలో ఏదైతే గ్రామ గ్రామం తిరిగి ఎవరైతే ఇన్ని సంవత్సరాలను ఆశీర్వదించారో వాళ్ళందరినీ కలిసి వాళ్ళ కష్ట నష్టాలు నేరుగా తెలుసుకోవడానికే నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. అదే సమయంలో ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడుండే కార్యకర్తలందరినీ నాయకులు కోరుతున్నా, మొత్తం నియోజకవర్గం అంతా ఇక్కడికి వచ్చారు. నేను వచ్చింది గ్రామానికి వచ్చినప్పుడు వాళ్ళని ఆప్యాయంగా కలిసి ఆ గ్రామస్తులతో మమేకమై వాళ్ళ కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు తెలుసుకోవాలని వచ్చాను. కాబట్టి మీరంతా ఏ గ్రామం వాళ్ళు ఆ గ్రామంలో ఉంటే నేను వాళ్ళని కలవడానికి సులభం అవుతుంది. కానీ మీరందరూ కూడా నన్ను ఎంతో అభిమానించారు, 7 సార్లు గెలిపించారు, ఇంకా 2 సార్లు పూర్తయితే 35 ఏళ్ళుగా నేను ఇక్కడ మీ ఎమ్మెల్యేగా పనిచేశాను. మీరెప్పుడు కూడా నన్ను మీ కుటుంబ సభ్యుడిగా గుండెల్లో పెట్టుకొని ఆదరించారు. నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. అదే సమయంలో ఇటీవల జరిగే రాజకీయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎన్నోసార్లు అపోజిషన్ లో ఉన్నాం, రూలింగ్ లో ఉన్నాం. 89లో మొట్టమొదటిసారిగా నేను ముఖ్యమంత్రి ఇక్కడ పోటీ చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. అదే మరి 94 నేను ముఖ్యమంత్రి మన అధికారంలోకి వచ్చి 95లో ముఖ్యమంత్రి అయ్యి ఎన్నికరావయ్యా మైక్ కూడా ఎన్నికరా, ఈ వెహికల్స్ కూడా ఎన్నికరండి. ఇన్ని ఇబ్బందులు కానీ ఇన్ని అరాచకాలు కానీ మన నియోజకవర్గంలో ఎప్పుడూ లేవు. ఆ తర్వాత నేను 14-19 నేను ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇక్కడ అభివృద్ధిని ఎక్కువ చేశాను తప్ప అరాచకాలు కానీ విధ్వంసాలకు కానీ ఎప్పుడు తావివ్వలేదు. కానీ 2019 నుంచి ఒక అరాచక పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను వీళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే నాకే అర్థం కావడం, 40 ఏళ్ళుగా రాజకీయాలు చేసిన నాకే అర్థం కావడం లేదు వీళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే. పక్కనే తమిళనాడు నుంచి వాణింబాడి నుంచి వచ్చాను. మీరు ఒకసారి చూస్తే రోడ్ అంతా బాగా లేకపోతే నేను వస్తున్నానంటే అక్కడ గవర్నమెంట్ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక నాయకుడిగా గౌరవించి బ్రహ్మాండంగా చేస్తారు. ఇక్కడ మన రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి ఇక్కడ తోక తిప్పే పరిస్థితికి వచ్చాడు, ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. కుప్పం నియోజకవర్గం మీరందరూ ఒకసారి చూడండి, ఒక ప్రశాంతమైన నియోజకవర్గం అవునా కాదా తమ్ముళ్ళు? గొడవలు ఎప్పుడన్నా మనం చూసామా కుప్పంలో? ఒకప్పుడు నేను చెప్పేవాడిని, కుప్పానికి పోలీస్ స్టేషన్ అవసరంలా, కోర్టు అవసరంలా, అలాంటి మంచి వాళ్ళు ఉండే ప్రదేశం దేశానికి ఆదర్శం నా కుప్పం అని ఆ రోజు చెప్పాను. ఈరోజు పోలీసులకే నాకు అర్థం కాల, వాళ్ళకే పూనకం వచ్చింది. శాశ్వతం అనుకుంటున్నారు నేను చెప్పాను, ప్రతి ఒక్కరు లెక్క చిట్టా రాస్తున్నా. 2 ఏళ్ళే తర్వాత మీరు ఇక్కడే ఉంటారు. తప్పు తీసుకుని వదిలిపెట్టరు, వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఈ ముఖ్యమంత్రికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి తెలివింటే సమర్థత ఉంటే సమస్యల పరిష్కారం చేయండి. నేను నిన్నే అడిగా 2.5 సంవత్సరాలు ఎంత విధ్వంసం జరిగింది తమ్ముళ్ళు. తమిళనాడు ఉంది, అమ్మా క్యాంటీన్ ఉందా లేదా? ఎందుకు అన్నా క్యాంటీన్ తీసేశారు మీరు? కర్ణాటకలో పేదవాళ్ళ క్యాంటీన్ పెట్టారా లేదా? ప్రభుత్వాలు మారాయా లేదా? తీసేశారా అక్కడ? తీలేదే ఇక్కడ తీరు. ఈ ముఖ్యమంత్రి మాత్రం ఇక్కడ అన్నా క్యాంటీన్ తీసేస్తాడు. ఒకటే కాదు, అమరావతి పోయింది, పోలవరం పోయింది, నిన్నే చెప్పా. ఒక విధ్వంసాలు చేసే ముఖ్యమంత్రి, ఒక డిస్ట్రాయర్ ఈ జగన్ రెడ్డి. ఆయన చేసేదంతా కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన చేసే విధ్వంసం వల్ల మన జీవితాలు నాశనం అయిపోయి చూడబోయా మైక్ ఇంకా ఎందుకురా
ఈరోజు ఇంకొక పక్కన చూస్తే మనందరి జీవితాల మన పిల్లల జీవితాలను నాశనమయ్యే పరిస్థితి వచ్చింది. నేను ఏదో సంక్షేమ కార్యక్రమం చేస్తూ జామర్ ఆఫ్ చేయండి. ఈరోజు మీరు చూస్తే ఏదైతే పేదవాడు ఎవరైనా సరే నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితి, కంది పప్పు నుంచి ఉప్పు దగ్గర నుంచి ఉప్పు కానీ పప్పు కానీ ఒకటిగా చింతపండు కూడా ఆకాశాన్ని అంటుంది. చింతపండు ఏదైనా నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్రోల్ డీజిల్ గ్యాస్ దేశంలోనే హైయెస్ట్ రేట్ ఎక్కడుంటే ఆంధ్రాలో కుప్పంలో పెట్రోల్ వేసుకుంటే డీజిల్ వేసుకుంటే ఎంత ఉందో, వాణిం బాండ్లు వేసుకుంటే ఎంత లాభం, ఎంత మళ్ళు 10 రూపాయలు, 10 రూపాయలు డిఫరెన్స్ ఉంది. పెట్రోల్ డీజిల్ పైన 50 పెంచారు. ఇంకో పక్క అన్ని కూడా ప్రేమైపోయినాయి. ఇంకో పక్క మీరు చూస్తే కరెంటు ఛార్జీలు పెంచారు, స్లాబులు పెంచారు, గ్యాస్ రేట్లు పెంచారు, పన్నులు పెంచారు. కడాన నేను పెట్టినటువంటి ఫైబర్ గ్రిడ్ లో ఇంటింటికి మీకందరు కనెక్షన్ ఇస్తే అది కూడా 150 రూపాయలు చేసి అవి కూడా ఇవ్వడం లేదు, కనెక్షన్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. నేను ఒకటే అందుకే అడుగుతున్నా, బతకాలంటే కష్టం అయిపోయింది అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు మీరు చూస్తే ఒకటి కాదు రెండు కాదు అన్ని చేసి కడాన ఓటీఎస్ అని కొత్త వినూత్నమైన పథకం తీసుకొచ్చారు జగన్ రెడ్డి. ఆయన పుట్టక మనుపు మీకు పట్టాలు ఇచ్చారు, ఇళ్లు కట్టించారు. ఆయన పుట్టక మనుపే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇండ్లు ఇచ్చారు, నేను ఇండ్లు ఇచ్చా. దానిపైన మీరు 10,000 రూపాయలు కట్టాలంట. ఎవడబ్బా సొమ్మని అడుగుతున్నా నేను, సమాధానం చెప్పమంటున్నా. అని అడిగేవాళ్ళు లేరని ఈ ముఖ్యమంత్రి ఇచ్చినట్టు దోపిడీ రాజ్యానికి శ్రీకారం చుట్టారు. ఇది ఒకటే కాదు తమ్ముళ్ళు, తమ్ముళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటాడు ఇంకా రెండేళ్ళు, ఎవడు కట్టద్దండి. నేను వచ్చిన ఒక్క నెలలోనే మీకు ఏ రిజిస్ట్రేషన్ కావాలన్నా చూపిస్తా. ఒకవేళ కానీ మనకేమైనా బెదిరిస్తే చెప్పండి, వాళ్ళ పేర్లు కూడా రాసి పెట్టుకోండి. ఎవరైనా బలవంతం చేసి బెదిరిస్తే కబద్దారు జాగ్రత్తగా ఉండండి. మళ్ళా ఏ వాలంటీర్ బెదిరిస్తే వాళ్ళకు కూడా చెప్పండి, మా నాయకుడు చెప్పాడు బలవంతం లేని మీరు చెప్పారు మేము కట్టమని గట్టిగా చెప్పండి. ఇనుమా వినండి, ఇప్పుడు నేను ఒక మాట చెప్పేదంటే ఇది దుర్మార్గమైన ప్రభుత్వం వచ్చినప్పుడు చేతగా నేను ఎప్పుడు వచ్చినప్పుడు నిన్న నేను చూశాను, నేను ఒక మాట చెప్పాను. ఏ ఇనయ్య నేను ఒక మాట చెప్పాను వీళ్ళకి, నేను కొన్ని ఆరోపణలు చేశాను. 10,000 రూపాయలు ఓటీఎస్ తప్పు అని చెప్పాను. మీకు శక్తి సామర్థ్యాలుంటే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించు అని చెప్పాను, కరెంటు ఛార్జీలు పెంచద్దు తగ్గించమని చెప్పాను, పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచద్దు అని చెప్పాను, మీకేదైనా శక్తి ఉంటే రోడ్లు రిపేర్ చేయమని చెప్పాను. ఇవన్నీ చేయకుండా
నిన్న నన్ను గురించి మాట్లాడుతూ చేత కాకుండా నన్ను కూడా బూతులు తిట్టే పరిస్థితికి వచ్చాడు. నేను చెప్తున్నా, నన్ను బూతులు తిడుతున్నావు, నా కార్యకర్తల్ని బాధ పెడుతున్నావు, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండి ఇక్కడే ఉంటావు. నేను కూడా అనుకుంటే మీరు గ్రామం కాదు కదా, మీ ఇంట్లో నుంచి బయట కూడా రాలేరా, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రోజులు ఎప్పుడు ఇట్లే ఉండవు. ఈ పోలీసు వ్యవస్థ నేను చూశాను, నా కింద 14 ఏళ్ళు ఎన్టీ రామారావు కింద 8 ఏళ్ళు పనిచేశారు తమ్ముళ్ళు, వీళ్ళు కొత్త వాళ్ళు కాదు. ఆ రోజు మర్యాద ఇస్తే మీరు పనిచేశారు, బాగా పనిచేశారు. ఇప్పుడు మీరు చేసే పనులు మీ గుండె మీద చేయిపెట్టుకొని ఆలోచించండి, ఆత్మవిమర్శ చేసుకోమని పోలీసులందరికీ చెప్తున్నా. అట్లని చెప్పి నేనేదో భయపడిపోతున్నా అనుకోవద్దండి. రౌడీ చేయాలంటే ఒక్క నిమిషం పని నాకు, నేను చెయ్యను. రెచ్చగొట్టాలంటే ఒక నిమిషం పని. ఎంతమందిని వీడు పోలీస్ స్టేషన్లో పెడతారు మీరు? ఎందువల్ల పోలీస్ స్టేషన్లో పెడతారు? మీ పోలీస్ స్టేషన్ కూడా చాలు. కానీ ఒకటే చెప్తున్నా, ఈ నియోజకవర్గంలో రౌడీజం చేసే ప్రతి ఒక్కరి పేరు రాసుకుంటున్నా, వాళ్ళు చేసే అరాచకం రాసుకుంటున్నా. జాగ్రత్తగా ఉండమని మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నా. కాబట్టి అవన్నీ మనం చేయాలని చేస్తాం తమ్ముళ్ళు. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మన నియోజకవర్గాన్ని నేను ఎప్పుడూ ఒక ఆదర్శంగా చూశా, దేశమంతా ప్రపంచమంతా కూడా చెప్పా. నా నియోజకవర్గం నీతి నిజాయితీ ఉండే నియోజకవర్గం, నా మీద ఉండే విశ్వాసం ఉండే నియోజకవర్గం. కానీ ఇటీవల 2 ఎన్నికలు నన్ను కూడా మనసు బాధ పెట్టే పరిస్థితి వచ్చింది. 1 పంచాయతీ ఎన్నికలు, 2 కుప్పం మున్సిపల్ ఎన్నికలు. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, ఏమి జగన్ రెడ్డి వాళ్ళు అబ్బ సొమ్ము తెచ్చి పెడుతున్నాడా, మీకు ఏడు పాలిస్తున్నాడా?